మరొకసారి మనిషి పుట్టిన రోజు ఎప్పుడు కొంచెం చెప్తారండి. కొంచెం అనారోగ్య కారణం వలన నిలబడి చెప్పలేకపోతున్నాను, కాలు ఇంకా సెట్ అవ్వలేదు, కనుక ఏమనుకోవద్దు, కొంచెం చెప్తాను. సరే పిల్లారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం యొక్క పేరు మనిషి పుట్టినరోజు ఎప్పుడు. ప్రేమల దేవుని పిల్లారా, ఈ నేటి సమాజంలో మనం ఈ భూమి మీద మన యొక్క పుట్టుక, మన యొక్క జన్మ అనేది ఎందుకు జరిగిందో అన్న విషయం సభ్య సమాజంలో ఉన్న మనుషులకు నాటి నుండి నేటి వరకు కూడా తెలియదనే చెప్పాలండి. ఎందుకంటే ఎందుకు పుట్టారో, ఎందుకు బ్రతకాలో, బ్రతుకు ఎందుకు ఇవ్వబడిందో అన్న విషయం సమాజంలో ఉన్న మనుషులకు తెలియదండి. కానీ ఈరోజు మనము తెలుసుకుంటున్నామంటే దానికి గల కారణం దేవుడు మనలను ప్రేమించాడు, ప్రేమించి మనము ఎందుకు బ్రతకాలో అన్న సంగతులను బైబిల్ ద్వారా మన కొరకు వ్రాయించడం అనేది జరిగింది ప్రియులారా. అయితే ఈ యొక్క మొదటి దినం రావటానికి దేవుడు ఎంత కష్టపడ్డాడంటే, ప్రేమైన వారు ఈ యొక్క మొదటి దినం రావడానికి దేవుడు కష్టపడినటువంటి టైం కాలం ఎంతంటే అండి, 24 గంటలు అండి. 24 గంటల 73 సెకండ్ల వ్యవధిలో దేవుడు కష్టపడ్డాడండి ఒక దినం రావడానికి. మరి ప్రత్యేకంగా దినంగా ఈరోజు చాలామంది మొదటి దినం మొదటి రోజు వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు, ఆనందాలు గెంతేవాళ్ళు గెంతుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, విచ్చలు వీడిగా సంబరాల సందడిలోనే ప్రపంచం అంతా కూడా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ తమ యొక్క బ్రతుకును ఇదే సంతోషం ఇదే జీవితం ఇదే ఎంజాయ్ అనుకుంటూ ఆనంద మత్తులోనే ఉన్నారు శ్రీమైన ప్రకారం. అయితే కానీ దేవుడు ఈ దినము రావడానికి చాలా కష్టపడ్డాడండి. తర్వాత 365 రోజులు గడిచిపోయిందంటే 365 రోజులు అయ్యాయంటే ఎన్ని గంటలు అయ్యిందో ఒకసారి ఆలోచించండి. ఎన్ని గంటలు దేవుడు కష్టపడ్డాడో ఒకసారి ఆలోచించండి. 365 రోజులకు ఎన్ని నిమిషాలు ఎంత టైం దేవుడు కష్టపడ్డాడో ఆలోచిస్తుంటే నిజంగానండి చాలా కష్టపడ్డాడని మన కన్న తండ్రి. కనుక ప్రేమైన వాళ్ళారా, మనిషి పుట్టిన రోజు ఎప్పుడు, అసలు ఎప్పుడు జరిగింది? మనిషి ఈ భూమి మీద రాకముందు మనిషి ఎక్కడ ఉన్నాడు అనేది ఆలోచిస్తుంది ఒక మార్చుడు బైబిల్లో. చాలాసార్లు మనం చదువుకున్న మాటని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 139:16 కీర్తనల గ్రంథం 139:16 నేను భిన్నమునై యుద్ధగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథంలో లిఖితములాయను అని భయపడిందని ఇక్కడ చూడండి. అంటే నేను పిండమునై ఉండగా అంటున్నాడంటే భక్తుడండి దావీదు గారు తన యొక్క తల్లి గర్భములో పిండంగా ఉన్నప్పుడే ఎవరి కళ్ళు చూసాయటండి, దేవుని కళ్ళు చూసాయండి. పిండంగా ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన యొక్క నాన్న కళ్ళు మనల్ని చూడలేదు, మన యొక్క తల్లి కళ్ళు చూడలేదు, డాక్టర్ కళ్ళు చూడలేదు, లేదంటే వైద్య శాస్త్రం చూడలేదు, ఏ శాస్త్రం కూడా చూడలేదండి. అలాంటి సమయంలోనే దేవుని యొక్క కళ్ళు పడ్డాయటండి. పిండంగా ఉన్నప్పుడే మన యొక్క నిర్మాణాన్ని దేవుడు
చూసేసాడటండి. మనం పుట్టబోతున్నామని, మనం రాబోతున్నామని అలాంటి సమయాలలో మనకు దినాలను కూడా దేవుడు ఇచ్చాడండి. అంటే మనిషి పుట్టుక ఎప్పుడు జరిగింది అంటే, ప్రేమైన వాళ్ళరా, ఎప్పుడు జరిగిందంటే తల్లి గర్భంలోనే మనిషి పుట్టుక జరిగిపోయిందండి. మళ్ళా భూమి మీద ఎప్పుడు వచ్చేసాడు మనిషి అంటే, 9 నెలలు దాటిన తర్వాత దానినే బర్త్డేగా మనము చెప్పుకుంటున్నాం. కానీ తల్లి గర్భంలోనే ఉన్నాడా 9 నెలలకు ముందు? 9 నెలలు నిండిన తర్వాతనే కదా మనిషి బయటకు వచ్చాడు. అయితే 9 నెలలు నిండక ముందు పిండంగా తల్లి గర్భంలోనే ఉంటూ అవయవాలను సంతరించుకుంటూ కళ్ళు నిర్మాణం జరుగుతుంది, ముక్కు నిర్మాణం జరుగుతుంది, గుండె నిర్మాణం జరుగుతుంది, శరీర అవయవాల నిర్మాణం అంతా కూడా ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా నిర్మాణం జరుగుతుంది. అక్కడ చూడండి, నిర్మాణం జరుగుతుందంటే ఆల్రెడీ పుట్టేసాము మనం తల్లి గర్భంలోనే. తల్లి గర్భంలో పుట్టిన మనము 9 నెలలు దాటగానే భూమి మీద ఎంటర్ అయిపోయామండి. మన పుట్టుక తల్లి గర్భంలోనే ముందు జరిగిపోయింది, తర్వాత మనం వచ్చేసాం, అవునా కాదా? శాస్త్ర ప్రపంచం అయితే, ఈ ప్రపంచం అంటే ఈ మానవ ప్రపంచం అయితే తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాతనే డేట్ ఆఫ్ బర్త్గా చెప్పుకుంటుంది, దానినే లెక్కించుకుంటుంది. నేను ఈ ఫలానా రోజు పుట్టాను, ఫలానా దినాన నేను జన్మించాను, ఫలానా దినాన ఈ లోకానికి వచ్చాను అని. కానీ ప్రేమైన వాళ్ళారా, మనిషి పుట్టుక తల్లి గర్భంలోనే జరిగిపోయింది. అయితే మనిషి పుట్టుక తల్లి గర్భంలో రాకముందు మనిషి ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడంటే యోబు గ్రంథం 32:4 ఉంది. ఏమని? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పుకో అంటున్నాడు దేవుడు. ప్రశ్నిస్తున్నాడు ఒక మనిషితో, ఒక శాస్త్రవేత్త అనుకోండి, అక్కడ ఒక నాసా శాస్త్రవేత్త అనుకోండి, ఒక వైద్య శాస్త్రవేత్త అనుకోండి, ఏ శాస్త్రవేత్త అయినా అనుకోండి, ఒక మనిషితో అంటున్నాడు, నేను భూమికి పునాదులు వేయబడక మునుపు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగితే మనిషి చెప్పలేకపోయాడు, చెప్పలేడు కూడా. అందుకే దేవుడే సమాధానం ఇచ్చాడు. ఎక్కడ? బైబిల్ గ్రంథంలోనే, వేరే ఇతర గ్రంథాలలో కాదు, బైబిల్లో ఉన్న మీ బైబిల్లోనే చూడాలి. ఎక్కడికో మనం వెళ్ళిపోకూడదు, ఎక్కడికో చూడకూడదు. కానీ చాలా మంది అలాగే ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు, వేరే వేరే గ్రంథాలలోకి వెళ్ళిపోయి అర్జెంట్గా దొరికిపోయారు చాలా మంది. కనుక బైబిల్లోనే చూడాలి. ఎక్కడ వ్రాయబడింది అంటే అదే యోబు గ్రంథంలోనే, అదే అధ్యాయంలోని 28:21 రాయబడింది. ఏమని? నువ్వు అప్పటికే పుట్టి ఉంటేవి అన్నాడు. అప్పటికే పుట్టి ఉంటేవి, ఇదంతా నీకు తెలుసు కదా అన్నాడండి. ఇదంతా నీకు తెలుసు, అప్పటికే నువ్వు పుట్టేసావంటే ఉన్నవాడైనటువంటి దేవునిలో మనం ఉన్నాము, అవునా కదా? దేవుడు ఎవరు? ఉన్నవాడు అండి. దేవుడే చెప్పుకున్నాడు నేను ఉన్నవాడు అనేసి. దేవుడు ఉన్నవాడైతే మనము కూడా ఉన్నవాడిలోనే ఉన్నాం, ఉన్నవాడి గర్భంలోనే ఉన్నాం. దేవుడు లేనివాడు కాదు. దేవుడు లేనివాడైతే మనము లేనివాడమే. కానీ దేవుడు ఉన్నాడు, ఉన్నవాడు. కనుక ఉన్నవాడిలో ఉన్నాము మనం ఎంతో కాలంగా, చాలా కాలంగా, కోటాను కోట్ల సంవత్సరాల కాలంలో మనమంతా కూడా తల్లి గర్భంలో కాకుండా, తర్వాత తండ్రి గర్భంలో కాకుండా, తర్వాత ఆదాములో కాకుండా, దేవునిలో కోటాను కోట్ల సంవత్సరాల కాలంలో మనము ఉన్నాము. ఖచ్చితమండి, ఇది ఒప్పుకోవాలి. మనం దేవునిలో ఉన్నాము. మనం పుట్టేశాం, మన పుట్టిన రోజు దేవునికే తెలుసు. దేవునికి తెలుసు కానీ ఈ మానవ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మనిషికి కూడా తెలియదండి. శాస్త్రవేత్తకు కూడా తెలియదు, డాక్టర్లకు అంతగానో తెలియదు, ఏ మనిషికి తెలియదు మనం ఎప్పుడు పుట్టామనేసి.
కానీ మన పుట్టుక ఎప్పుడు జరిగిందో ఎప్పుడు మనము పడ్డాము అన్న విషయం ఒక్క దేవునికే తెలుసు. కానీ ప్రేమైన వాళ్ళారా, దేవుని చేత కాని వాడుగా ఈ సమాజం దేవుని చేసేసింది. దేవుడు లేడు, విశ్వం దేవుని సృష్టి కాదు అని ఒక శాస్త్రవేత్త ప్రకల్పాలు పలికి పలికి చనిపోయాడండి, క్రూరుడుగా మారిపోయాడు. అతని సిద్ధాంతాన్ని నమ్మికుని నమ్మి చాలా మంది పాతాళానికి వెళ్ళిపోయారు. చూడండి ప్రేమైన వాడు అంటే దేవుడు చేతకాని వాడుగా మాట్లాడుతున్నారండి. ఇంకొకడు ఏమన్నాడు, దేవుడు ఉన్నాడా ఉంటే కళ్ళు మూసుకున్నాడా అంటున్నారు. అంటే చేతకాని వాడుగా. అందుకనే ఒక మాట వ్రాయబడిందండి కొత్త నిబంధన కాలంలోనే. చాలా మంది అనుకుంటున్నారు, ఏమని అనుకుంటున్నారంటే ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారి కాలంలోనే మాకు అబ్రహాము తండ్రి, అబ్రహాము తండ్రి, అబ్రహాము తండ్రి అని చెప్పుకుంటుంటే యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా, బే మీరెట్లా అబ్రహాము నా తండ్రి అని చెప్పుకుంటున్నారు, మీరా అబ్రహాము మీ తండ్రి, అబ్రహాము మీ తండ్రి అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసండి, ఏమని యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది తెలుసండి. చూడండి ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం 9వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 9వ వచనం చివరి మాట, దేవుడు ఈ రాను వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఎవరు ఈ మాట చెప్తున్నారంటే బాప్తీసం ఇచ్చు యోహాను గారు. ఆనాడు ఇస్రాయేల్ జనంగంతో యూదులతో చెప్తున్న మాట, వాళ్ళంతా కూడా మేము అబ్రహాము పిల్లలు మా తండ్రి అబ్రహాం అబ్రహాం అనుకుంటున్నారండి. అనుకుంటుంటే ఏమన్నాడు తెలుసానండి, దేవుడు ఈ రాళ్ళ వలన కూడా దేవుడు పిల్లలను పుట్టించగలడు అంటున్నారు. అంటే దేవుడికి దేవుడు చేతకాని వాడుగా ఆలోచిస్తున్నారు ఆ రోజుల్లో కాదు. కాదు ప్రేమైన వల్ల దేవుడికి రాళ్ళ వలన కూడా పుట్టించగలడు. చూడండి ఆ ఆదాము గారు ఎలా పుట్టించాడండి, నేల మట్టితో పుట్టించాడు, నేల మట్టితో చేశాడు. తర్వాత హవ్వను ఎలా చేశాడు, ఆదాము ప్రక్కటి ముక్కలు నుండి చేశాడు. తర్వాత ఎవరు కయీను హేబెలు పుట్టుకు ఎలా జరిగింది, ఇరువురు ఆదాము హవ్వలు కలయిక ద్వారా ఇరువురు పుట్టడం జరిగింది. తర్వాత అబ్రహాము గారి కాలంలోనికి వచ్చేసరికి సారమ్మ గారికి పిల్లలు లేరు, పిల్లలు లేనప్పుడు వృద్ధురాలు అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టరు అనుకున్నటువంటి సమయంలోనే దేవుడు పిల్లలను పుట్టించగలిగే సమర్థుడా కాదా దేవుడు చెప్పండి. సమర్థుడేనండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ప్రేమైన వారా, దేవుడు పుట్టించేసేసారండి. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. తర్వాత ఈ ప్రకృతిని చూడండి, తన ఒక మాట చేత కలిగించాడు. తన ఒక మాట అంటే ఇవన్నీ కూడా వచ్చినప్పుడు దేవునికి శక్తి లేదా, శక్తి ఉందండి. అందుకనే అంటున్నాడు దేవుడు ఈ రాగవన్న కూడా పిల్లలను పుట్టించగలిగే శక్త సామ్రాజ్యం గలవాడు దేవుడు, దేవుడు గొప్పవాడు అంటున్నాడు అండి ఒక ప్రవక్త. చూడండి ప్రేమైన మరొక మాట చూద్దామండి, ఎర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం మొదటి అధ్యాయం 5వ వచనం, గర్భంలో నేను నీకు రూపింపక మునిపే నీ నెరిగి తినేవి, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని అంటున్నాడు అని ఇక్కడ చూడండి. అంటే గర్భంలో మన యొక్క నిర్మాణం రూపింపక మునిపే దేవునికి మనమెవరము తెలిసింది ప్రేమైన. మనము ఈ భూమి మీద రాకముందే మనము ఎలాంటి వారము దేవుడికి తెలుసండి. భూమి మీద పుట్టకముందే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈయన ఇలాంటి వాడుగా అవుతాడు, ఈవిడ ఇలాంటి వాడుగా ఇలాంటిదిగా ఉంటుంది, ఈవిడ నా కోసం బ్రతుకుతుంది, ఇతను నా కోసం బ్రతుకుతాడు, ఇతను నా పని చేస్తాడు, ఇతను నా పని చెయ్యడు, ఇతను నా కోసం బ్రతుకుతాడు, ఇతను నా కోసం బ్రతకడు అనే విషయాలు అన్నీ కూడా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు అన్నీ కూడా దేవునికి
తెలిసింది. అందుకని చెప్తున్నాడు గర్భంలో నేను నిన్ను రూపింప మునిపే నిన్నెత్తి తిని అంటున్నాడు. తర్వాత నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అంటున్నాడు. అంటే ప్రతిష్ఠిత మనకు జరిగిపోయిందా? జరిగిపోయింది. మనం ఎలా ఉండాలని? ప్రవక్తగా, అంటే ప్రవక్తగా అంటే దేవుని కోసం బ్రతికేవారముగా, దేవుని యొక్క మాటలను చెప్పేవారముగా, దేవుని కొరకు జీవించే వారముగా దేవుడు మనల్ని పుట్టించాడండి. దేవుడు మనల్ని పుట్టించాడు. మన పుట్టుక ఊరకనే జరగలేదు. ఎంతో మంది తల్లి గర్భంలో, తండ్రి గర్భం నుండి సుమారు ఒక 50 కోట్ల శుక్రకణాలు రాలిపోతాయండి తల్లి గర్భంలో ఫలదీకరణం చెందడానికి, భిన్నంగా మారటానికి. ఆ కణాలు అనుకులు రాలిపోతాయి. చాలా మంది ఆ యొక్క పరిస్థితుల్లో రెస్సులు చాలా మంది పేలైపోయారు. చాలా మంది విఫలమైపోయారు. కానీ ఒకే ఒక కణం నువ్వు నేనుగా తల్లి గర్భంలో ఫలదీకరణం చెంది ఈ 6 అడుగులు ఎత్తుగా, 3 అడుగులు వెడల్పుగా, 66 మంచుకు ముద్ద కలిగిన మనిషిగా మనకు ఈరోజు మనకు పుట్టుక 9 నెలలు నిండి మనం ఈరోజు ఆయుష్ కలిగి ఆరోగ్యం కలిగి మనం బ్రతికామంటే దానికి గల కారణం ఒక్కసారి ఆలోచించిన ప్రేమైన మనకు పుట్టుక సామాన్యంగా జరగలేదు. ఊరకనే మనం పుట్టలేదు. మనల్ని దేవుడు నమ్మాడండి. నా కోసం బ్రతుకుతారనేసి మనము తనకు ముందే మాట ఇచ్చేసాం. నేను నీ కోసం బ్రతికి వస్తాను, నీ పని చేసి వస్తామనేసి మాట ఇచ్చాం మనం దేవునికి. మాట ఇచ్చిన మనము ఈ భూమి మీద వచ్చిన తర్వాత ఎలా మారిపోయామంటే ప్రేమైన వారు, దేవుడు మనల్ని యథార్థవంతులుగానే పుట్టించాడు. తర్వాత తల్లి గర్భంలో మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు. భూమి మీద వచ్చిన తర్వాత మనం మారిపోయాం. వివిధమైనటువంటి తంత్రములు కల్పించుకున్నాం. వివిధమైనటువంటి తంత్రములు. ఒక ఓషమ పిల్ల అని చూడండి, ఆయన భూమి మీద పుట్టినప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు, పసిబిడ్డగా ఉన్నప్పుడు, బాలు వయసులో ఉన్నప్పుడు చాలా మంచివాడటండి ఒక బిన్లాడన్. తర్వాత అతను పెరిగి పెద్దవాడయ్యాడు. మంచి యవన దశలోనికి అడుగు పెట్టాడు. ఆ క్షణం నుంచి తుపాకీ పట్టుకున్నాడు చేతికి. ఒక కష్టపు కూడా షేమ్, పుట్టినప్పుడు చాలా మంచివాడు కానీ తర్వాత తుపాకీ పట్టుకున్నాడు. ఒక శబ్దాభూషణ్ అలాగే, ఒక హిట్లర్ అలాగే, ఒక ప్రభాకరన్ పిల్లయ్య, వీళ్ళంతా కూడా ఉగ్రవాదులు గాను, తర్వాత హత మార్చే హంతకులుగా గాను, చరిత్రహీనులుగా గాను, ఒక హిట్లర్, ఒక భయంకరమైనటువంటి ఒక నియంతగా మారిపోయి అనేక మందిని చంపే విధంగా మారిపోయారంటే దానికి గల కారణం ఒక్కసారి ఆలోచించండి. చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మంచిది కాదు. అలాంటి వాతావరణంలో వీళ్ళంతా కూడా పెరిగారు. పెరిగినప్పుడు వీళ్ళకి దేవుని ఒక మాటలు చెప్పలేదు, వాళ్ళకి తల్లిదండ్రులు చెప్పలేదు. వాళ్ళు ఉంటున్నటువంటి సమాజంలో వాళ్ళు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో అన్న సంగతులు వారికి నేర్పించలేదండి. కనుకని ఆ విధంగా తుపాకీ పట్టుకోవడం, లేదంటే కత్తి పట్టుకోవడం, అలా పెరిగి మానవ బొంబుగా పెళ్లిపోయి చంపే విధంగా మారిపోయారండి సమాజంలో ఉన్న మనుషులు. చీడ పురుగుల్లాగా మారిపోయాడు. చూడండి ప్రేమ నాకు ఒకరి గురించి మనం ఆలోచిద్దాం. ఎవరంటే ఇస్కరియోతు యూదా గురించి మనం మాట్లాడుదాం. మత్తయి సువార్త 26:24 మనిషి కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పొగుచున్నాడు గాని ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనిషికి శ్రమ, ఆ మనిషిని పుట్టియుండని ఎలా వానికి మేలని చెప్పాను అని వ్రాయబడిందని కలుచుడు. ఎవరు ఈ మనుషులు అంటే ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా పుట్టకపోతే మేలు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ప్రారంభ దినాలలో ఇతను చాలా మంచివాడు అండి. చాలా మంచిగా వాక్యం నేర్చుకున్నాడు యేసుక్రీస్తుతో. 33-40 సంవత్సరాలు యేసుక్రీస్తుతోనే బ్రతికాడండి.
యేసుక్రీస్తు వారు ఏంటో ఇతనికి క్లియర్ గా తెలిసింది. యేసుక్రీస్తు వారిని చూసినవాడు ఎన్నో సూచక్రియలు చూశాడు. ఇతను కూడా ఎన్నో సూచక్రియలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. యేసుక్రీస్తు శిష్యుడే కదా, ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేశాడు. చాలా గొప్పగా బ్రతకాడు, చాలా మంచిగా బ్రతకాడు. కానీ తర్వాత వచ్చేసరికి ఏమైపోయాడు తెలుసాడండి? ఒక అన్యాయపు సిరి 33 వెండి నాణాలకు అమ్ముడు పోయి యేసుక్రీస్తు వారిని అమ్మేశాడండి, ప్రభువును అమ్మేశాడు. చూడండి, అంటే ఒక ధనానికి ఒక డబ్బుకి లొంగిపోయి యేసుక్రీస్తు వారిని అమ్మే విధంగా మారిపోయాడంటే ఎంత భయంకరంగా మారిపోయాడని ఇస్రాయేలు యూదులు ఒకసారి ఆలోచించండి. అందుకే చెప్తున్నాడు, ఆ మనుషులు పుట్టకపోతే మేలు అంటున్నాడు. ఇస్రాయేలు యూదులు పుట్టకపోతే ఇస్రాయేలు యూదుకి మేలు, తర్వాత ఆనాడు ఉన్నటువంటి అపొస్తలులకు మేలు, వారి తల్లిదండ్రులకు మేలు, ఆ చుట్టూ ఉన్న సమాజానికి మేలు. అలాగే ఒక బిన్ లాడెన్ పుట్టకపోతే బిన్ లాడెన్కి మేలేనండి, ఒక వీరాపన పుట్టకపోతే వీరాపనికి మేలే, ఒక ప్రభాకరణ పిల్లలు పుట్టకపోతే ప్రభాకరణకి మేలు, ఆ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి మేలు. ఎంతో మంది చనిపోయేవారు కాదు, ఎంతో మంది మానవ బాంబులుగా అయ్యేవారే కాదు, ఒకరినొకరు చంపుకునే వాళ్ళే కాదు. కానీ వీరు పుట్టడం వలన ఒక ప్రధానమంత్రి చచ్చిపోయాడండి, రాజీవ్ గాంధీని చంపే విధంగా మారిపోయాడు ఒక ప్రభాకర్ పిల్లయ్య. చూడండి చూడండి ప్రేమైన వాళ్ళు, అంటే ప్రధానమంత్రికి కూడా సేఫ్టీ లేదా, షేఫ్ లేదా? చూడండి, ఎంతో మంది సెక్యూరిటీ ఉన్నారు, కానీ సెక్యూరిటీ ఉన్నా కానీ తాను అనే ఒక అమ్మాయి చేత బెల్ట్ బాంబు ధరించుకొని పేల్చే విధంగా చేసి చూడండి చంపేసే విధంగా మారిపోయాడండి ఒక ప్రభాకరుని పిల్ల, ఒక క్రూరుడు. చూడండి ప్రేమైన వాళ్ళ, ఎంత భయంకరమైనటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామో ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన వాళ్ళ. అలాగే ఒక ఒక దొంగండి ఎవరంటే యేసుక్రీస్తు వారి శిలువలో మ్రాన్లో ఉన్నప్పుడు ఒక మాట అంటాడండి, బ్రతికినన్న దినాలను కూడా దొంగగానే బ్రతకాడు, కానీ ఒకే ఒక చివరి అవకాశం యేసుక్రీస్తు వారితో అంటున్నాడు. ఏమని, నేను నీ రాజ్యంలోకి రావాలనుకుంటున్నాను అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడండి. మారిపోయాడు నీ వెంటనే చూడాలి, యేసుక్రీస్తు వారిని చూడగానే ఎన్నో ఎంతో మంది జేబులు కొట్టేశాడు, కానీ ప్రేమైన వారు చిట్టు చివరికి రాగానే మంచివాడుగా బ్రతకాలండి. అంటే ప్రారంభం కన్నా ముగింపు కంపల్సరీ బాగుండాలండి. ఇస్రాయేలు యూద జీవితం ప్రారంభంలో మంచివాడే, మంచిగానే బ్రతకాడు దేవుని కోసం, కానీ ముగింపులోనికి వచ్చేసరికి పేలైపోయాడు, దేవుని కొరకు బ్రతకలేకపోయాడు. ఒక ఇస్రాయేలు జీవితం పేలయ్యాడు, ఒక దొంగ మంచివాడుగా బ్రతకాడు, చిట్టు చివరి క్షణాల్లో మంచిగా దేవుని స్మరించాడు, పరదేశం కొట్టేశాడు. ప్రేమైన వాళ్ళ, గనుక మన ప్రారంభం ఎలాంటిదైనా అవ్వని, కానీ ముగింపులోనికి వచ్చేసరికి మాత్రం నీతిమంతుడుగా మంచివాడుగా బ్రతికి మన యొక్క ముగింపును మనము ముగించాలండి. అప్పుడే మనము విన్నయగలం, దేవుడి దగ్గర చేరగలం, లేకపోతే చాలా కష్టం. ప్రేమ మరొక మాట చివరిగా మాట చూసుకుని ముగించుకుని ప్రసంగ గ్రంథం 7:29 వచనం, ప్రసంగ గ్రంథం 7:29 మొదటి వచనం, చివరి మాట 2వ మాట, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అంటున్నాడు. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అంటున్నాడు. జన్మదినానికి మనుషులుగా మనం ప్రాధాన్యత ఇచ్చాం, మనుషులంతా కూడా జన్మదినానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. బర్త్డేలు చెప్పుకుంటారు, చెప్పుకోండి, కాదని కాదు, హ్యాపీ హ్యాపీ పడదాం. ఒక మనిషి పుట్టాడండి ఆనందం, కానీ అంతకన్నా ఆనందం దేవునికి కలిగేది ఏంటో తెలిసానండి. చెప్తున్నాడు ఇక్కడ ఏమని, ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు అంటున్నాడంటే ఎందుకు మరణ దినమే మేలు, మరణ దినమే ఎందుకు మేలు అసలు? ఒకసారి ఆలోచిద్దాం ప్రేమైన వాళ్ళ, మరణ దినమే ఎందుకు మేలుగా దేవుడు చెప్తున్నాడంటే జన్మ దినానికి కూడా అంత ప్రాధాన్యత దేవుడు ఇవ్వలేదండి. మరణ దినానికి ప్రాధాన్యత ఇచ్చాడు ఎందుకు? మనము తన దగ్గరకు వెళ్ళాలంటే మనం మరణించాలా వద్దా?
మనం నిద్రించాలా వద్దా? నిద్రిస్తేనే కదండి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణాన మనం కన్ను మూసేయాలి. కన్ను మూసిన తర్వాత మనం నిద్రలోనికి వెళ్ళిపోవాలి, మరణ నిద్ర. ఆ నిద్రలోనికి వెళ్ళిపోయి మరణంతో దేవుణ్ణి చేరుకునే అవకాశం ఉంది. అందుకే మేలు అంటున్నాడు ఇక్కడ. కనుక మీరు అంటే నేను త్వరగా చనిపోవాలని మీరు అనుకోకూడదు. మీకు ఇవ్వబడినటువంటి ఆయుష్కాల దినాలలో దేవుడు అప్పగించినటువంటి పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా మనము పూర్తి చేయాలండి. ఎప్పుడు ఎలాగా మనలను దేవుడు లేపిస్తాడు, ఎప్పుడు తీసుకెళ్తాడు మనకు తెలియదు. ఆ రహస్యం జనన మరణాలు మనకు తెలియదు. మనం ఎప్పుడు పుట్టామో మనకు తెలియదు. మనం ఎప్పుడు మన ముగింపు అయిపోతుందో మనకు తెలియదు. కనుక మన పుట్టుక మనకు తెలియదు, మనకు మరణం తెలియదు. కనుక మనము మరణించక ముందే మనము చేయవలసినటువంటి కార్యక్రమాలు, మనకు చేతనైనంత పని శక్తి లోపాలు లేకుండా చేసేవారు మనము ఉండాలి. ప్రేమైన వాళ్ళు ఒక యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలు బ్రతకాలండి. దేవుడు అప్పగించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేశాడు, సంపూర్ణంగా నెరవేర్చేశాడు. అలాగే మనం కూడా మనకు ఇవ్వబడినటువంటి ఆయుష్కాలంలో మనం దేవుడు అప్పగించిన పనులను పూర్తి చేసేవారంగా ఉండాలని కోరుతూ నేను అతని మాట ముగించుకుంటున్నానండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా కన్న మా పిల్ల తండ్రి దేవాలయం, మీరు మా కొరకు రాయించిన మీ యొక్క మాట తండ్రి, కొద్ది నిమిషాల తండ్రి దేవాలయం నేర్చుకునేవంటే మన యొక్క జననం అనేది మేమంతా కూడా ఎప్పుడు పుట్టేశాము అన్న విషయాలన్నీ కూడా నీకు మాత్రమే తెలుస్తుంది. కనుక మన యొక్క ముగింపు, మా యొక్క చావు ఎప్పుడు కూడా ఎప్పుడు జరుగుతుందో కూడా నీకు మాత్రమే తెలుస్తుంది. కనుక మేము నీ దగ్గరకు రాకముందే మేము చేయవలసినటువంటి పనులను చేస్తూ మెలకువగా కలిగి నీ కొరకు జీవించే వారంగా ప్రారంభం కన్నా ముగింపులోనే నీ కొరకు చివరి క్షణాలను నీ కొరకు బ్రతికి మీరున్నటువంటి లోకంలో చేరుకునే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని నేను వేడుకొంచుకుంటుంది. ఏమైనా తప్పుగా చెప్పుకుంటే నన్ను క్షమించమని నేను వేడుకొంచుకుంటే వీళ్ళని యొక్క మాటలు నిష్ప్రయోజనం చేసుకోకుండా నా ఉన్న పలకలో వచ్చుకొని వాటి ప్రకారంగా బ్రతికే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించమని, నీ యొక్క పనులను సంపూర్తి చేసి మీరు నా లోకంలో చేరుకునే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని ఈ చిన్ని ప్రార్థనని ఈ భాష ధ్యానంలో తెచ్చుకోమని చెప్పే కుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంటున్నాను.